ओम विघ्नेश्वराय नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशैलांध्रकी नमस्कार। अक्टोबर 10వ తేదీన అంటే ఈ నెల 10వ తేదీన మనకి సంపదని వైభవాన్ని సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చే శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు, అంటే తులా రాశిలోకి ఆయన సంచారం చేయబోతున్నాడు। ఈ తులా రాశిలోకి సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వారికి ఈ శుక్రుడు అద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। కొన్ని రాశుల వారు వాళ్ళు ఊహించిన విధంగా అద్భుతమైన యోగాల్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। మరి అలాంటి రాశులు ఆయా శుక్రుడి యొక్క సంచారం వల్ల సంచార మార్పు వల్ల మరి ఏ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గనక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా మరి ఈ శుక్రుడి యొక్క సంచార మార్పు వల్ల స్థలం మార్పు వల్ల రాశి మార్పు వల్ల ఖచ్చితంగా కూడా మరి ముఖ్యంగా మూడు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఈ శుక్రుడి యొక్క మార్పు వల్ల ఖచ్చితంగా కూడా ముందుగా ధనుసు రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు, ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే తులలో ఉన్నాడో ధనుసు రాశి వారికి అది లాభస్థానం అవుతుంది। లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ధనుసు రాశి వారికి అద్భుతమైన లాభాలని అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది। అందువల్ల ఈ ధనుసు రాశి వారు గతం నుంచి కనుక మీరు బాధపడుతూ ఉండుంటే అనేక రకాలైన సమస్యలతో ఉద్యోగాలు లేకుండా ఆర్థిక సమస్యలతో కుటుంబ సమస్యలతో ఇలా రకరకాలుగా ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు బాధపడుతున్నారు। వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్ మూడ్లో ఉన్నారు, ఎందుకంటే ద్వితీయంలో కూడా శని ఉన్నాడు వాళ్ళకి వక్రించి, ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నారు। అటు కుటుంబ సమస్యలు, ఇటు ఉద్యోగ సమస్యలు, ఇటు పిల్లల సమస్యలు, ఏం చేయాలో పాలుపోవట్లేదు। ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ ధనుసు రాశి వారికి ఒక ఓదార్పులాగా శుక్రుడు మీకు అక్టోబర్ 18వ తేదీ నుంచి శుక్రుడు తులారాశిలోకి సంచారం ప్రవేశిస్తున్నాడు। ఎప్పుడైతే మీకు తులారాశిలోకి సంచారం ప్రవేశం చేశాడో ఖచ్చితంగా కూడా ఈ ధనుసు రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి। లాభస్థానంలోని శుక్రుడి యొక్క సంచారం మీకు ఖచ్చితంగా కూడా మీకు లాభాలను పెంచుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, మీకు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా మీ ఆదాయాలు పెరుగుతాయి। అలాగే కొత్త కొత్త మీ ఆదాయానికి సంబంధించి ఆదాయం పెంచుకోవడానికి మీరు కొత్త కొత్త ఆదాయ మార్గాలను కూడా మీరు సృష్టించుకుని దాని ద్వారా కూడా మీరు ఆదాయం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఈ కళారంగాల్లో ముఖ్యంగా కళారంగాల్లో ఉండేవాళ్ళు మీడియా కానీ సినిమా కానీ టీవీలు కానీ యాక్టింగ్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ అలాగే వస్త్రాలు కానీ పాలు కానీ ఇలాంటి రంగాల్లో ఉండే ఆభరణాలు కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కెరీర్ అద్భుతంగా ఉంటుంది। ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఆయా రంగాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళకి ఖచ్చితంగా కూడా మీ స్పెక్యులేషన్ లాభిస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు ఖచ్చితంగా కూడా మీకు మంచి లాభాలు వస్తాయి। మీకు మంచి లాభాలు రావటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మరి మీకు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా మీరు విస్తరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు, మళ్ళీ మీ ఆల్రెడీ మీరు చేస్తున్న వ్యాపారమే కాకుండా ఇతర బ్రాంచీలను కూడా మీరు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, మీకు అదృష్టం వరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రంగానికి చెందిన ఎవరైనా సరే ముఖ్యంగా మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ధనుసు రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలోకి కుదురు రావటం వల్ల చాలా వరకు అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే స్టాక్ మార్కెట్స్ గురించి స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా కూడా మీరు నిరభ్యంతరంగా మీరు పెట్టుకోవచ్చు, మీ స్పెక్యులేషన్ లాభిస్తుంది, దానివల్ల అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన లాభాలు కూడా ఉంటాయి।
అలాగే లాటరీలు కొనే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఆ లాటరీల్లో కూడా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా నిరభ్యంతరంగా కూడా మీరు దాని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి మిగతా ఏ రంగాల వారైనా సరే ఖచ్చితంగా కూడా లాభస్థానంలోకి సుక్కు రావటం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలాగే తీర్థయాత్రలు చేస్తారు, హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉంటారు, పిక్నిక్ పాయింట్స్కి వెళ్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే మీ పార్ట్నర్స్ కూడా మీకు ఎక్కువగా సహకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు మీ సంసార జీవితం వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు ఇప్పుడు. అది కూడా మరి ద్వితీయ శని అంటే ఏలినాటి శని జరుగుతుంది వీళ్ళకి, ఇంకా ఉంటుంది కాబట్టి ఏలినాటి శని అందులో వెక్రించున్నాడు. వీళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నింటి నుంచి కూడా ఒక రిలీఫ్ని ఈ శుక్రుడు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా మబ్బులు విడిపోయినట్టుగా విడిపోతాయి, ఒక్కొక్కటిగా సమస్యలన్నీ దూరం అయిపోవడానికి, ఆరోగ్యం చేకూరటానికి, మీ యొక్క ఆకర్షణ శక్తి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంతర ఫలితాలను, అలాగే ఇక్కడ ఈ గోచార ఫలితాలను, రెండు ఫలితాలను కూడా బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు అమోఘమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మీరు శుక్ర జపం చేయాలి, అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అద్భుతమైన యోగాన్ని, అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు మరి బొబ్బర్లు ఉంటాయి, ఆ బొబ్బర్లు నానబెట్టి అవి ఆవుకు పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఇలాగే మరి ఈ శుక్రుడు తులారాశి సంచారం వల్ల మరి కన్యారాశికి చెందిన జాతకులకి ఎలాగుంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, కన్యారాశికి చెందిన జాతకులు శుక్రుడు ఆయన రాశ్యాధిపతి, అక్కడ శుక్రుడు తులలోకి ప్రవేశించడంటే ఆయన సొంత రాశిలోకి వస్తున్నాడు. అక్కడ శుక్రుడు బలంగా ఉంటాడు, వృషభ తులలో శుక్రుడు బలంగా ఉంటాడు కాబట్టి ఆయన సొంత ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి అది ద్వితీయ స్థానం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా వీళ్ళకి చాలా వరకు అమోఘమైన ఫలితాలు ఉంటాయి. వాక్కు స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానంలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు ఈ కన్యారాశిలోకి. ఇలాగా రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు డబ్బు ఆదాయం విషయంలో అమోఘంగా ఉంటుంది, డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అనేక రకాలుగా మీరు ధనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది, అనేక మార్గాల ద్వారా మీకు ధనం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఆకస్మిక ద్రవ్య లాభాలు కూడా మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు అన్ని రకాలుగా కూడా మీకు డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబ సభ్యులు మీ మాటను గౌరవిస్తారు, మీ మాటకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మీరు ఏదంటే కుటుంబ సభ్యులు మీకు వాళ్ళు భుజం తట్టి మీకు సహాయ సహకారాలు అందిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ మాటల వృత్తిగా పనిచేసే వాళ్ళు ఎవరైనా మార్కెటింగ్ వాళ్ళు కానీ, లేకపోతే ప్రవచనకర్తలు కానీ, ఉపాధ్యాయులు కానీ, మార్కెటింగ్ శాఖలో పనిచేసే కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన మీరు ఊహించిన విధంగా మీకు మీకు ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా కూడా మరి ధనం పెరుగుతుంది, మీ వాక్కుకి విలువ పెరుగుతుంది, మీకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మీ కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు లభిస్తాయి, అలాగే మీ ఆదాయం కూడా
చాలా ఎక్కువగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం చూస్తే ఈ కన్యారాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ కన్యారాశికి చెందిన జాతకులకి ద్వితీయ స్థానంలోని కుజులు అద్భుతమైన ఫలితాలని అద్భుతమైన కుటుంబ జీవితాన్ని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంతర దశ ఫలితాలని ఇక్కడి గోచార ఫలితాలను రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శుక్రజపం చేయండి, శుక్రజపం చేయాలి. శుక్రజపం చేసి ప్రతి శుక్రవారం నాడు కూడా మీరు ఆవుకి నానబెట్టిన బొబ్బర్లు పెట్టడం వల్ల అమోఘమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు కూడా మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మకర రాశికి చెందిన జాతకులకి, ఈ మకర రాశికి చెందిన జాతకులకి శుక్రుడు యొక్క సంచారం ఖచ్చితంగా కూడా వీళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. శుక్రుడు ఖచ్చితంగా మకర రాశ్యాధిపతి శని, ఈ రాశ్యాధిపతి శని, శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులే. ఈ శని శుక్రులు మిత్రులు అవ్వటం వల్ల అది దశమ స్థానంలోకి శుక్రుడు ఎంటర్ అవ్వటం వల్ల, ఈ దశమ స్థానంలోకి ఎంటర్ అవ్వటం వల్ల ఈ మకర రాశి అంటే రాశ్యాధిపతి శని, శనికి ఆల్రెడీ శుక్రుడు మిత్రుడు కాబట్టి ఖచ్చితంగా కూడా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాడు. వీళ్ళకి ఏనాటి శని జరుగుతుందో, జన్మంలో శని సంచారం చేస్తున్నాడు, ఆయన వక్రగతిలో సంచారం చేస్తున్నాడు, అయినప్పటికీ కూడా ఈ శుక్రుని యొక్క ప్రభావం దశమ స్థానంలో ఉండటం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దశమ స్థానం అనేది ఉద్యోగ స్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ ఉద్యోగంలో మీరు ఖచ్చితంగా కూడా మీకు చాలా అమోఘంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో మీకు చాలా లాభసాటిగా ఉంటుంది, మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది, మీ చేస్తున్న పనిని పై అధికారులు గమనిస్తారు, గుర్తిస్తారు, ఆదరిస్తారు, మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, మీ పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. ఆదరణ లభించడం వల్ల ఏంటంటే వాళ్ళు మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా సిఫార్సు చేయడానికి, అవి ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి, అందులో ఎలాంటి మొహమాట లేదు, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం కోసం ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళకి ఖచ్చితంగా కూడా అద్భుతమైన లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ రియల్ ఎస్టేట్ ఆధారిత పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి కానీ అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి అమోఘమైన డబ్బులు మీకు ఉద్యోగాల ద్వారా కానీ వ్యాపారాల ద్వారా కానీ లాభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ స్పెక్యులేషన్ లాభిస్తుంది, అలాగే మీరు ఊహించిన విధంగానే మీకు అన్ని రకాలుగా కూడా డబ్బులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సుఖంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పదోన్నతులు కూడా వస్తాయి, మీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. అలాగే ఖచ్చితంగా కూడా మీరు వాహనాలు కూడా కొనుగోలు చేయడానికి, ఆస్తులను కూడా కొనుగోలు చేయడానికి, ఆస్తులను పెంచుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా శుక్రుడి యొక్క మార్పు వల్ల, అంటే శుక్రుడు తులారాశి ప్రవేశం చేయడం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గతంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులన్నింటి నుంచి కూడా మీరు కొంచెం ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా మబ్బులు విడిపోయినట్టుగా విడిపోయి మీకు సుఖం సంతోషం
ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. మీరు చాలా హ్యాపీగా ఆనందంగా సుఖంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే మకర రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అమోఘమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంతరదశ ఫలితాలను, ఇక్కడి గోచార ఫలితాలను, రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శుక్ర జపం చేయాలి, అలాగే బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టాలి శుక్రవారం నాడు. అలాగే ప్రతిరోజు కూడా మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి, ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతరస ఫలితాలు, ఇక్కడి గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు రాణింపు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.